మన అనంతపురంలో నివసిస్తున్న ప్రజలకి ఒక విన్నపం అండి. సో ఇక్కడైతే మనకు రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి అండ్ దాదాపు 75% సిటీ వచ్చి దాదాపు కొలాప్స్ అయిపోయింది అన్నమాట. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు కాస్త ఉనికిడి అనేది తగ్గింది అండ్ ఒక చెరువు అయితే తెగకి రెడీగా ఉందని ఆల్రెడీ సూచనలు వస్తున్నాయి అన్నమాట. అండ్ పొద్దున మన కలెక్టర్ మన ఎమ్మెల్యే వచ్చి కూడా గమనించినారనమాట అక్కడ. సో ఆ చెరువు తెగడానికి సిద్ధంగా ఉంది. సో ఈరోజు నైట్ లోపల తెగొచ్చు అనే ఒక సంభావన అంటే ఒక ఆలోచనలో ఉన్నారనమాట. సో దయచేసి మీరు ఎవరైతే వాటర్ కంటే చెరువుకి దగ్గరలో నారాయణపురం అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, మేమున్న ఏరియా అయినా సరే, ఎవరైనా సరే దయచేసి సేఫ్ ప్లేస్లోకి మీ ఇంటికి తాళాలు వేసుకొని సేఫ్ ప్లేస్లోకి మీరు వెళ్ళిపోండి. అంటే ఏదైనా సరే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ కాలేజ్ అయినా సరే, ఈ ప్రభావం తగ్గే వరకు మీరు అక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ ఫుడ్ వాటర్ వచ్చి మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి. సో దాని గురించి మీరేం చింతించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఇంటికి మీరు బిగాలేసి సేఫ్ ప్లేస్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే ఇక్కడైతే మనం చూస్తున్నాము దాదాపు రెండు చెరువులు తెగి ఆల్రెడీ ఐదు రోడ్డు, సోమనాథ్ నగర్, ఇవన్నీ నారాయణపురం ఇదంతా కొలాప్స్ అయిపోయిందన్నమాట. సో అక్కడ ప్రజలు ఈటికి ఆటికి రావడానికి లేదు. అండ్ ఈ నైట్ తెగే చెరువు అయితే చాలా పెద్దగా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక్కతూర్చే తెగిందంటే ఆల్మోస్ట్ అనంతపురం 100% కొలాప్స్ అయిపోతుందనే ఒక సూచనలుగానే ఉన్నాయన్నమాట. సో దయచేసి మీరు సేఫ్ ప్లేస్గా కోల్చినగా కోరుతున్నామండి. ఏమేమి జరిగిందో వీడియో చూడండి దయచేసి. మంచి మంచి